దాచేపల్లి మండలం తక్కెలపాడు గ్రామంలోని ఎస్సీ కాలనీలో మంచినీటి సమస్య తలెత్తడంతో కాలనీ వాసులు గురజాల శాసనసభ్యులు ఎర్రపతినేని శ్రీనివాసరావు దృష్టికి తీసుకువెళ్లారు. ఎమ్మెల్యే వెంటనే స్పందించి 2 బోర్లను మంజూరు చేయించి బోర్లను వేశారు. సందర్భంగా ఎస్సీ కాలనీకి మంచినీటి సమస్య లేకుండా చేసిన ఎర్రపతినేని శ్రీనివాసరావుకు కాలనీ వారంతా రుణపడి ఉంటామని వట్టెపు మర్యాదాసు తెలిపారు. తాచేపల్లి మండలం తక్కలపాడు గ్రామానికి నా ఎస్సీ కాలనీకి సంబంధించి నీటి కొరత ఇబ్బంది ఉండటం వల్ల మేము ఆయన దృష్టికి తీసుకెళ్ళాము. ఆయన స్పందించి 2 బోర్లు గవర్నమెంట్ ద్వారాగా ఆయన ఆధ్వర్యంలో శాంక్షన్ చేయడం జరిగింది. ఆయన 2 బోర్లు వేయటంతో ఉత్సాహంగా కాలనీలో ఎక్కడ మిస్ కాకుండా 2 చోట్ల నీళ్లు పట్టడం జరిగింది. ఎర్రపతినేని శ్రీనివాసరావు గారు చేసిన అభివృద్ధికి మా కాలనీ పెద్దలు, ఆ పార్టీ లీడర్గా నేను కూడా ఉత్సాహం అన్ని ఏ విషయంలో అయినా అందరికి అనుకూలంగా ఉంటూ ఈ కాలనీలో ఏమైనా సమస్యలు ఉన్నా సరే ఆయన దృష్టికి తీసుకెళ్ళి చేపించడానికి సిద్ధంగా ఉన్నాను. నిజంగా నీళ్లతో ఎన్నో విధాలుగా ఇబ్బంది పడుతూ ఈరోజు గౌరవనీయులైన ఎర్రపతినేని శ్రీనివాసరావు గారు నీళ్ళు ఇవ్వడంతో చాలా సంతోషంగా ఉన్నారు. అందులో భాగంగా మా కాలనీలో రేపు మార్చిలో కల్లా ఎమ్మెల్యే ఎర్రపతినేని శ్రీనివాసరావు గారు మాకు గతంలో ఒకసారి మాటిచ్చాడు, చర్చికి 5 లక్షలు నేను గ్రాంట్ ఇస్తాను, మీ అందరికి కలిసి మాట్లాడుకొని రమ్మంటం జరిగింది. ఈ పండగ సందర్భంగా మన క్రిస్మస్ వేడుక సందర్భంగా మేము ఒక ప్రోగ్రాం చేస్తాం. ఆ ప్రోగ్రాంలో ఈ కాలనీకి ఎర్రపతినేని శ్రీనివాసరావు గారిని తీసుకొచ్చి ఆయన చేతుల మీదనే ఆ చర్చిని కూడా శంకుస్థాపన చేయించి రాబోయే టైంలో ఆయనతో ఆ చర్చిని నిర్మించడానికి ఆయనతో నిలబడి ఉండి మేము అన్ని విధాలుగా ఆయన కట్టుబడి ఉంటామని సభాముఖం తెలియజేసుకుని చాలా